చేసుకున్నారు. ఒకప్పుడు రాముడి వారి దేవాలయం చింబుకుడు అనే మని అతను తపస్సు చేస్తుంటే అప్పుడు బాపుల వాళ్ళందరూ ఒక బిడ్డ చనిపోతే అప్పుడు రాముడి వారికి చెప్తారు, అయ్యా ఆడ ఒక దళితుడు తపస్సు చేస్తున్నాడు, ఆయనకి వేద మంత్రాలతో తపస్సు చేస్తున్నాడు, ఆ శాఖం నా బిడ్డకు కొట్టింది కాబట్టి ఆయన చంపిండి అని చెప్పే కడికి రాముడు వారు చంపేస్తారు. అలాగే కాదు, భారతంలో కూడా ఏకలవ్యుడు అనేవాడు ఒక సూతుడు, ద్రోణ మహారాజు ద్రోణుడు నాకు విద్య నేర్పించు స్వామి అంటే నేను సూతపుత్రుడికి నేర్పించను అన్నాడు. కడికి సూతుడు నేర్చుకున్న విద్యను ఏం చేశాడు, బొటనవేలుతో తన యొక్క గురుదక్షిణ అడిగి బొటనవేలుతో తన విద్యనంతా లాక్కున్నాడు. ఆది నుంచి చరిత్ర నుంచి కూడా మన యొక్క దళితుల యొక్క విధానము, దళితుల యొక్క బ్రతుకు, దళితుల యొక్క పరిస్థితి మొత్తం కూడా ఘోరంగా నెత్తానే ఉంటాయి. అటువంటి హిందూ ధర్మ సిద్ధాంతాన్ని 1927 March 31 బొంబాయిలో మిట్టమధ్యాహ్నం తగలబెట్టిన ఏకైక వ్యక్తి మహనీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తగలబెట్టేశాడు. ఈ ధర్మ సిద్ధాంతం ఉండబట్టే నా వాళ్ళు దూరంగా ఉన్నారు, ఈ ధర్మ సిద్ధాంతం ఉండబట్టే నా వాళ్ళు అంటరాలుగా వాళ్ళుగా బతుకుతున్నారు, ఈ ధర్మ సిద్ధాంతం ఉండటం వాళ్ళు నిరుపేదలుగా బతుకుతున్నారు, ఈ ధర్మ సిద్ధాంతం ఉండబట్టే నా కూటికి గుడ్డికి అన్నిటికీ హీనమైనటువంటి బతుకుతున్నారు, దీన్ని తగలబెట్టేస్తాను అని తగలబెట్టేసి నవయాన సిద్ధాంతాన్ని రచించాడు. అదే భారత రాజ్యాంగం. ఈరోజు మనందరి దృష్టిలో మనం తింటుండే ప్రతి మెతుకు మీద భారత రాజ్యాంగం ఉండబట్టే మనం ఈరోజు బతకగలుగుతున్నాం, చొక్కా వేసుకోగలుగుతున్నాం. ఇదో ఈ రోజు కోనమల్లేశ్వర దేవాలయంకి ఒక రోజు నేను పోతే దగ్గరికి రానీ లేదు, మాలోలు రాకూడదన్నారు, మాలోలు దూరంగా ఉండాలన్నారు. అదే ఈ రోజు నా వాళ్లే పోయి పూజలు చేస్తున్నారు, నా వాళ్లే భోజనం పెడుతున్నారు. మరి దీనికి అంతటి కారణం ఎవరు? ఈ మహనీయుడు. ఆదినాల్లో వెంకటేశ్వర దేవాలయంకి రానిచ్చేవాళ్ళు కాదు, 1950 వరకు వెంకటేశ్వర దేవాలయానికి రానిచ్చేవాళ్ళు అప్పుడు సిద్ధాంతం. ఎందుకంటే మహచెరువులు, వీళ్ళు నులకోడి బావి ఉండింది మీకు ఎవరికి తెలియదు, అన్నకి తెలుసు, నులకోడి బావి కడికే కట్టుకుంది ఉండింది.